మరి ఇయాల నేను అడుగుతున్న మిత్రులారా, తెలంగాణ వచ్చింది పదేళ్ళు అయింది, గోదావరి జలాలు మనకు వచ్చినాయా? మన రైతుల కష్టాలు తీరినాయా? మనకెందుకు రాలేదు? ఆంధ్రోడు ఎవడైనా మనకు ముఖ్యమంత్రి అయిందా? మన పగోడు ఎవడైనా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందా? మనోడు అంటే మంచోడు అంటే ఉద్యమకారుడు అంటే తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని మాట చెప్పే పదేళ్ళైనా మన ప్రాజెక్టు ఎందుకు పడావు పడ్డది? చేవెళ్లలో మొదలుపెట్టిన పనులు ఎందుకు ఆగిపోయినాయి? శంకర్పల్లిలో పనులు ఎక్కడి అక్కడనే ఎందుకున్నాయి? మిత్రులారు ఆలోచన చేయండి. ఇవాళ మన ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి, ఈ రైతాంగం ఆత్మహత్యలు చేసుకోవడానికి, మన భూములు ఎడారిగా మారడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం కాదా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆయన అన్నాడు, ప్రభుత్వం ఓటుండి ఎమ్మెల్యే ఇంకొకడు ఉంటే నేను అభివృద్ధి చేయలేనని. ఆ తహసీలోడి మాటలు మీరు నమ్మిండ్రు. మంచోళ్ళను ఓడించిండ్రు, ఇవాళ దుర్మార్గులను గెలిపించారు. ఐదేళ్ళు అయింది మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా మీకు సుక్క నీళ్ళ కోసం ప్రయత్నం చేసిందా? ఇవాళ కారణం ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి టీఆర్ఎస్ కాదా? అదే విధంగా గోదావరి జలాలు ఒకవేళ రాకపోతే కృష్ణాల జలాలను తేవాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని రామ్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రోజయ్య గారిని కలిసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంబడి పడి ఆనాడు గడ్డం ప్రసాద్ గారు సర్వే కోసం 7 కోట్ల రూపాయలు ఇప్పించాడు. ఎందుకంటే ఈ ప్రాంత రైతుల రుణం తీర్చుకోవాలి. మమ్మల్ని ఎమ్మెల్యేలను చేసి ఎంపీపీలను చేసి మంత్రులను చేసింది ప్రజలు. ఈ ప్రజల రుణం తీర్చుకోవాలి. ఈ గడ్డ మీద పుట్టినందుకు మా జన్మ ధన్యం కావాలి అని ఆ ఎల్ల వీళ్ళు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తెచ్చారు. మరి ఇవాళ 10 ఏళ్ళు అయింది. ఆయల్లో 2013లో మంజూరైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్కు కానీ పరిగ్ కానీ తాండూరు కానీ ఇవాళ వికారాబాద్కు కానీ నీళ్లు రాలేదు. మళ్ళా అడుగుతున్నా నేను, ఆంధ్రోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పగోడు ఎవడన్నా ముఖ్యమంత్రి? పక్క దేశంలో ఎవడన్నా ముఖ్యమంత్రి? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి వచ్చినోడు ఎవడన్నా మనల్ని ఏళ్తున్నాడా? మరి దుర్మార్గుడే కదా. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి, వికారాబాద్కి కృష్ణానది జలాలు రాకపోవడానికి ఈ దుర్మార్గుడు మీ స్థానిక ఎమ్మెల్యే కారణం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇదే కాదు, శాటిలైట్ సిటీ కింద హైదరాబాద్ నుంచి ఎంఎంటీఎస్ ను ఇక్కడ వరకు పొడిగించడానికి కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు శాటిలైట్ సిటీ కింద మీ వికారాబాద్ ను ప్రసాద్ గారు పోతే, మా సత్యం సైట్ పోతే 2,300 కోట్ల రూపాయలు జైపాల్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిండ్రు. యాదవ్ రెడ్డి గారు చెప్తే చంద్రశేఖరరావు గారు కాదన్నా ఆ ఎల్ల జైపాల్ రెడ్డి గారు నిధులు ఇచ్చిండ్రు. మరి అందులో మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి 150 కోట్లు ఖర్చు పెట్టారు, 2,000 కోట్ల నిధులు వాపసు పోయినాయి. ఇవాళ మీ ఊరికి ఎంఎంటీఎస్ రైలు వచ్చిందా మిత్రులారా? రైలు వచ్చిందా? మరి దుర్మార్గానికి కారణం ఎవడు? చంద్రశేఖరరావు కాదా? గోదావరి జలాలు రాకపోయినా కేసీఆర్ కారణం, కృష్ణా జలాలు రాకపోయినా టీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం, ఎంఎంటీఎస్ రైలు రాకపోయినా శాటిలైట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,000 కోట్ల రూపాయలు నిధులు వెనక్కి పోయినా ఇవాళ టీఆర్ఎస్ఏ కారణం. ఇంకొక మాట చెప్పదలుచుకున్న మిత్రులారా, వీళ్ళిద్దరు 4 ఎలక్షన్లు కొట్లాడి కానీ ఎన్నడైనా కొట్టుకున్నారా? రాజకీయంగా సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకున్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పోటీ పడ్డారు ఈ మిత్రులు. ఏ రోజు కూడా ఈ ప్రాంతంలో రాళ్లతో కొట్టుకోలే, కట్టెలతో తలకాయలు పగలలే. కానీ ఆ మధ్య నేను ఆశ్చర్యపోయినా, మా సోదరి సునీతమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్, ఆమె పక్క పార్టీ కావచ్చు, నా సిద్ధాంతం నచ్చకపోవచ్చు, కానీ ఆడబిడ్డ 3 సార్లు ఈ ప్రాంతానికి సేవలు అందించింది జిల్లా పరిషత్ చైర్పర్సన్గా. ఆమె ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే కారు మీద బండరాలు ఎత్తేసి ఆ సోదరి మణిని అవమానించను. ఈ రకమైన సంస్కృతి ఎప్పుడైనా వికారాబాద్లో ఉండేనా? ఈ రౌడీజం ఉండేనా? సొంత పార్టీ ఆడబిడ్డను, సునీతమ్మను నడి బజార్లో అవమానించి కారు మీద బండరాలు ఎత్తేపించిన సంస్కృతి ఈ స్థానిక ఎమ్మెల్యేది? ఇక్కడ లేని సంస్కృతి
ఇక్కడ లేని రౌడీజం ఇయాల ఈ ప్రాంతానికి టిఆర్ఎస్ పార్టీ వల్ల వచ్చింది మిత్రులారా।